व्यवहार मतलब विजय का प्रत्यक्ष आम बैठक विजय गार मदद वास्तव में बैठक अवकाश बैठे విజయమ్మ గారు మాట్లాడతారో లేదో విజయమ్మ గారు డిసైడ్ చేసుకోవాలి. నేనైతే నిన్న సుబ్బారెడ్డి గారు మీడియా ముందు మాట్లాడడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఈ మైక ఇప్పుడిప్పుడే ప్రజలు కల్తీ లడ్డు గురించి మర్చిపోతున్నారు. మరి ఇప్పుడు సుబ్బారెడ్డి గారు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారా అనుకున్నా. నిజానికి సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూసి చెప్తామా. కరెక్ట్ సుబ్బారెడ్డి గారు ఎవరు? సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు తాగేవాళ్ళు. సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇస్తే ఆ పదవులు అనుభవిస్తున్నారు. మరి సుబ్బారెడ్డి గారు ఇలా కాక ఎలా మాట్లాడతారు? సుబ్బారెడ్డి గారు రాజకీయంగానే లబ్ధి పొందలేదు. సుబ్బారెడ్డి గారు ఆయన కొడుకు ఆర్థికంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆర్థికంగా కూడా గట్టిగా గొప్పగా లాభపడ్డారు. మరి సుబ్బారెడ్డి గారు ఇలా కాకుండా ఇంకెలా మాట్లాడతారు? ఒక సుబ్బారెడ్డి గారే కాదు, రేపు సాయిరెడ్డి గారు కూడా మాట్లాడవచ్చు. ఎందుకంటే సాయిరెడ్డి గారు కూడా వాళ్ళ టీంలోనే ఉన్నాడు, వాళ్ళ మోచేతి కిందే ఉన్నారు. రేపు వాళ్ళు మాట్లాడినా ఆశ్చర్యపోనవసరం లేదు. దేశం కోసమే ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్నారు అన్నటువంటి విషయం మీకు తెలియజెప్పాను. ఇక ఆస్తుల పంపకంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్లుగా మీరు లెటర్లో రాశారు. ఏమని? షర్మిలమ్మ గారి ఇద్దరు పిల్లలకి, జగన్ గారి ఉన్నటువంటి ఇద్దరు పిల్లలకి, మొత్తం నలుగురికి సమానంగా ఆస్తులు ఇవ్వాలి, పంచాలి అని వైఎస్ఆర్ గారు చెప్పినట్లుగా మీరు నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. మీరు ఒక్కసారి 2009 జగన్ గారి అఫిడవిట్ కానీ, 2014 జగన్ గారు అఫిడవిట్ కానీ, 2019 జగన్ గారు అఫిడవిట్ కానీ, 2024 జగన్ అఫిడవిట్ కానీ ఒక్కసారి పోల్చి చూసుకున్నట్లయితే ఆస్తుల పంపకాలు ఏ రకంగా జరిగాయి, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి అఫిడవిట్ని మనం తప్పుగా ఇవ్వలేం కదా, ఎలా జరిగాయి అన్నటువంటి విషయాన్ని మీరే ఇన్ఫరెన్సెస్ డ్రా చేసుకోవచ్చు అని నేను మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పూర్తిగా జగన్ గారు ఆయన వ్యాపార సంస్థలన్నింటినీ కూడా ఆయన విషయంతో జగతి పేరును మీరు ప్రశ్నించారు, భారతీ సిమెంట్స్ పేరును మీరు ప్రశ్నించారు. ఇప్పుడు నేను ఒక కంపెనీ కానీ స్టార్ట్ చేస్తే నా పేరు నా కుటుంబ సభ్యుల పేరు పెట్టుకోవడంలో ఎవరికీ అభ్యంతరం ఉండదు, మీరు కూడా అభ్యంతరం పడా పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా భారతీ సిమెంట్స్ కానీ జగతి కానీ, అంటే జగన్ భారతి ఇద్దరు కలిపి జగతి అన్నటువంటి కాయిన్ వర్డ్ని నేనే అప్పుడు కాయిన్ చేసింది. ఎందుకనంటే అది వారి సంస్థలు కాబట్టి. భారతీ సిమెంట్స్ కూడా నేనే అప్పుడు కాయిన్ చేయడం జరిగింది. ఆయన ఆ సంస్థలన్నింటినీ కూడా
జగన్ గారు ఆయన యొక్క వ్యాపార దక్షత ఒక బిజినెస్ విజన్ విజన్ తో ఆయన ఈ యొక్క సంస్థలను ప్రారంభించి అభివృద్ధి చేయడం జరిగింది వాటిల్లో లాసులు వస్తే నష్టాలు వస్తే ఆయనే భరించారు ఆయన కేసులు వస్తే ఆయనే ఆ కేసుల్ని నెత్తి మీద వేసుకొని ఆయన ఈ రోజు కేసుల్ని భరిస్తా ఉన్నారు ఇక మేనేజ్ చేసుకుంటా ఉన్నారు అది జగన్ గారే అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు ఇక నేను ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నాను శర్మలమ్మ గారు మీరు చెప్పండి మీరు ఒక జగన్ గారి స్వార్జితమైనటువంటి ఆస్తుల్లో మీకు వాటా అడుగుతున్నారే కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆస్తులన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు మీకు ఇచ్చారు మీకు ఇచ్చినటువంటి ఆస్తులన్నీ కూడా నేను 10-15 ఆస్తుల్ని నేను లిస్ట్ అవుట్ చేసి చెప్పాను అవి కూడా ఇవి మీకు 40% దీనిలో వాటా ఉంటే దాంట్లో కూడా 40% జగన్ గారికి ఉండాలి కదా మీకు ఒక న్యాయం జగన్ గారికి ఒక న్యాయమా ఆ వాస్తుల ఆస్తు మీకు వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి ఆస్తుల్ని గురించి మీరు చెప్పరా దాంట్లో జగన్ గారికి వాటా ఉండదా ఆయన స్వార్జితమైనటువంటి ఆస్తుల్లో మాత్రమే మీకు భాగం ఉంటుందా ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి అని నేను చెప్తా ఉన్నా మీకు వివాహమై 25 సంవత్సరాలు అయ్యింది వైఎస్ఆర్ గారు చనిపోయి 15 సంవత్సరాలు అయ్యింది పెళ్ళై 20 సంవత్సరాల తర్వాత ఎవరైనా కూడా పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత చెల్లిని పిలిచి ఒక 200 కోట్ల రూపాయలు ఈ మధ్య కాలంలో అన్న చెల్లెలకు ఇచ్చాడనంటే ఇక్కడ ఈ దేశంలో ఎవరైనా కూడా ఇలా చేస్తారా ఇలా చేసేటటువంటి అన్న ఉంటాడా అటువంటి అన్న మీద ఏ చెల్లైనా ఆరోపణలు చేస్తుందా అన్న యొక్క ప్రత్యర్థైనటువంటి చంద్రబాబుతో చేతులు కలిపి ఈ రకంగా అన్నకు ద్రోహం చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా అది నేను ఒకటే చెప్తా ఉన్నా ఇది జగన్ గారి అతి మంచితనం వల్లనే తాను ఈరోజు ఈ యొక్క అనర్థాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొని తెచ్చుకున్నాడు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం ఎవరికి ఉండాల్సినటువంటి అవసరం లేదు అతి మంచితనం కూడా చాలా సందర్భాల్లో మన అనేకమైనటువంటి అనర్థాలను తెచ్చిపెడుతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఇక చివరిగా నేను ఒకటే చెప్తా ఉన్నా తల్లిని చెల్లిని కోర్టుకి ఇచ్చారని చెప్తా ఉన్నారు దీనికి కారకులు ఎవరు మీరు కాదా కారకులు మీరు కాదా మీరు చంద్రబాబు కలిసి చేసినటువంటి కుట్ర కాదా